అధికారిక కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభలతో బిజీగా గడిపారు ప్రధాని మోడీ. అరుణాచల్ ప్రదేశ్లో పలు అభివృద్ది కార్యక్రమాల్ని ప్రారంభించారు. తర్వాత త్రిపుర వెళ్లిన మోడీ అక్కడి కమ్యూనిస్టు సర్కార్పై ఫైర్ అయ్యారు. మానిక్ సర్కార్ ప్రభుత్వానికి ప్రజలు ఫేర్వెల్ ఇవ్వాలన్నారు. దేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో అభివృద్ది వెలుగులు నిండాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈటానగర్లో డీడీ అరుణ్ ప్రభ పేరుతో దూరదర్శన్ ఛానల్ పెడతామని, ఈశాన్య రాష్ట్రాలకే తలమానికంగా దాన్ని నడిపిస్తామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈటానగర్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. आने वाले दिनों में भी यहाँ विकास का ऐसा प्रकाश फैलेगा जो भारत को रोशन करने में काम आए. తర్వాత త్రిపుర వెళ్లిన ప్రధాని శాంతి బజార్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. మానిక్ సర్కార్ ప్రభుత్వానికి గణతంత్రంపై నమ్మకం లేదని, కేవలం గణతంత్రను మాత్రమే నమ్ముతారని ఆరోపించారు. కమ్యూనిస్టులు మళ్లీ అధికారంలోకి రాకుండా ఫేర్వెల్ ఇవ్వాలని ప్రజలను కోరారు. కమ్యూనిస్టుల కి ఆదత్ హై హింసా కరో రాజ్ కరో. ये इलेक्शन कमीशन देखेगा कि निर्दोषों पर जुल्म ना हो, ये मैं उनसे आशा करता हूं. फिर एक बार मैं त्रिपुरा की जनता को विश्वास दिलाता हूं, अब त्रिपुरा की भाजपा की सरकार तो आपके है ही है, ये दिल्ली भी आपका है. అగర్తలా బహిరంగ సభలో మాట్లాడిన మోడీ కమ్యూనిస్టులపై ఫైర్ అయ్యారు. ఉద్యోగాల కల్పన, కార్మికుల వేతనాల గురించి ఢిల్లీలో ఆందోళనలు చేసే కమ్యూనిస్టులు త్రిపురలో కార్మికులకు కనీస వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. త్రిపురలో తాము అధికారంలోకి రాగానే రాజకీయ హత్యలు, జర్నలిస్టుల హత్యలపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామన్నారు ప్రధాని. దూసరి తరఫ జనతా జనార్దన్ హై ఔర్ జనతా జనార్దన్ ఈశ్వర్ కా రూప్ హోతా హై. అచ్చి అచ్చి సర్కారే జనతా జనార్దన్ జబ్ జాగ్ జాతా హై, జనతా కా మిజాజ్ బదల్తా హై, అచ్చి సే అచ్చి సర్కార్ భీ ధ్వస్త హో జాతీ హై. ఔర్ ముజే విశ్వాస్ హై 3 మార్చ్ కో ఇస్ సమయ పూరా త్రిపురా హీ నహీ పూరా హిందుస్తాన్ ఆనంద్ ఉత్సవం మే పులకిత్ హోగా. త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 60 నియోజకవర్గాలుండగా 59 నియోజకవర్గాలకు 18న పోలింగ్ జరగనుంది. చరిలం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి రామేంద్ర నారాయణ్ గుండెపోటుతో చనిపోవడంతో ఈ ఒక్క నియోజకవర్గంలో పోలింగ్ ను మార్చి 12కు వాయిదా వేశారు.